హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీ ముందుకి ఒక కమ్మనైన పప్పుతోటి వచ్చేసానండి. అదే బచ్చలకూర పప్పు అండి. బచ్చలకూర మనకి చాలా లాభాలు ఉన్నాయి. బచ్చలకూరలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. ఎవరైనా రక్తహీనతతో బాధపడేవాళ్ళు కనీసం వారానికి ఒకసారైనా బచ్చలకూరతో తింటే చాలా మంచిదనమాట. మంచి హెల్దీ అయిన ఆకుకూర. ఈ ఆకుకూరతో పప్పు చేసుకుని తింటే అసలు అన్నిటికీ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ బచ్చలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, పదండి. ముందుగా నేను ఒక రెండు పెద్ద సైజు కట్టెలు తీసుకొని శుభ్రంగా ఆకంతా 4-5 సార్లు వాష్ చేసుకొని అలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. లేత కాడల వరకు అన్నీ వేసేసుకోండి. ముదురు కాడలు ఉంటే తీసి పక్కన పడేయండి. లేత కాడలతో సహా వేసుకోండి. పప్పు చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి సిటీలో కంటే కూడా పల్లెటూర్లలో బాగా దొరుకుతుందండి ఈ బచ్చలకూర అనేది. వీలైనంత వరకు వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక్కొక్కరి గిన్నె తీసుకొని ఒక కప్పు నిండుగా కందిపప్పు తీసుకుందామండి. ఒక చిన్న కప్పు నిండుగా కందిపప్పు తీసుకుంటున్నాను, అంటే 100 గ్రాముల వరకు ఉంటాయి. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకుందాం. చూసారు కదా, ఒక గ్లాసు వరకు ఉంటాయండి. గ్లాస్ చొప్పున అయితే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకి విజిల్ అనేది వాటర్ అనేది పైకి రాకుండా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 7-8 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. అలా చీల్చి వేసుకోండి, కారం కరెక్ట్గా సరిపోతుంది. మనం తుంపు వేసే కంటే ఇలా చీల్చి వేసుకుంటే మనకే గింజలు కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక 2 టమాటాలని, పండిన టమాటాలని అలా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. బచ్చలకూర పప్పు చాలా బాగుంటుందండి, అసలు సూపర్ అన్నమాట ఆరోగ్యానికి కూడా. అలాగే 1-8 ఎల్లుల్లిపాయలని అలా కచ్చపచ్చ దంచి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు అందులోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బచ్చలకూరను వేసుకుందామండి. ముందు అవి వేసుకున్న తర్వాతే ఫైనల్గా ఆకుకూర వేసుకోండి, బాగుంటుంది, బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అంతా వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము, కడిగి శుభ్రంగా. అలాగే దాదాపు 2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ ఉప్పు చింతపండు అనేది మనకి కందిపప్పుకు తగిలితే ఉడకదనమాట, అందుకని బచ్చలకూర వేసుకున్న తర్వాతనే చింతపండు ఉప్పు వేసుకోండి. కందిపప్పు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు 3 విజిల్ రానిద్దామండి, సరిపోతుంది, కరెక్ట్గా ఉడికిపోతాయి. 3 విజిల్ రానిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపి పెట్టుకోండి. ఆవిరికే మనకి బాగా కుక్ అయిపోతుంది అనమాట. ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్ సూపర్ అండి. అసలు బచ్చలకూర పప్పు స్మెల్ అనేది సూపర్గా నచ్చింది నాకైతే. అసలు ఎంత బాగుందో అసలు ఆ స్మెల్ అనేది. ఇప్పుడు విజిల్ అంతా పోయాక చూపిస్తున్నానండి. చూసారు కదా, మనము కందిపప్పుకు తగిలేలా చింతపండు ఉప్పు వేసామంటే కందిపప్పు సరిగ్గా ఉడకదనమాట. అందుకనేసి నేను ఆకుకూర వేసిన తర్వాత చింతపండు ఉప్పు వేసాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా కందిపప్పు అనేది ఉడికిపోయింది. నీళ్ళేమీ వంపన అవసరం లేదండి. అలాగే ఆల్రెడీ మనకి మెత్తగా ఉడికిపోయింది కాబట్టి బాగా మెత్తగా మెదుపుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకేం వాటర్ అయిన అవసరం లేదు. మీరు ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం వేయని అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా మెత్తగా మెదుపు పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. మీకు గనక పచ్చలకూర అవైలబుల్గా దొరికితే వారానికి ఒకసారి తినడానికైనా ట్రై చేయండి, చాలా చాలా మేలు చేస్తుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అవి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే కచ్చాపచ్చ దంచుకున్న 5-6 ఎల్లుల్లి రెమ్మలు, 3 ఎండిమిర్చిని అలా తుంపి వేస్తున్నాను. 1 చిన్న సైజు ఆనియన్ని అలా పొడవుగా కట్ చేసి వేసుకుందాము. ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఆవాలు చిట్టుపట్టలాడుతూ మనకి ఆనియన్ కూడా మంచి కలర్లో రావాలి. పోపు అనేది బాగా మనకి మంచి సువాసన వస్తేనే, చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది గోల్డ్ కలర్లో, ఆ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పప్పును వేసేద్దామండి. పప్పు నింపుకున్నాం కదా, బచ్చలకూర పప్పును, ఆ పప్పును వేసేద్దాము. కమ్మటి వాసన వస్తుందండి. అసలు కొద్దిగా ఆ కుక్కర్లోనే కొద్దిగా 1 టీ గ్లాస్ నిండుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయకూడదండి, టేస్ట్ పోతుంది. మళ్ళీ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఉంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి, వాటర్ అయితే వేయొద్దండి. ఇలాగే ఉంచండి, పప్పు బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా చేసుకుంటేనే కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి పప్పు అనేది. మరీ ఎక్కువ నీళ్ళు అనిపిస్తే బాగా అనిపించదు. ఇప్పుడు మూత పెట్టుకుని 1 మినిట్ పాటు బాగా ఉడికించుకుందాం పప్పుని. చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్,
బాగా ఉడికిపోయింది. మనకి మరీ బాయిల్ అవ్వదు కదా, ఆకుకూర పప్పులు అనేది అడుగంటుతుంది అనమాట. అందుకనేసి ఇలా బాగా ఉడుకుతుంటుంది కదా, ఆ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది బచ్చల కూరపప్పు. వేడి వేడి రైస్లో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తుంటాను. మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.